కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, బీఎస్పీ, ఎంఐఎం, సిపిఎం పార్టీల క్యాండిడేట్లే కాదు, ఆ పార్టీల అధ్యక్షులు, లీడర్లు, కార్యకర్తలు, అభిమానులు కాళ్లకు గిరకలు కట్టుకొని తిరిగిండ్రు అనుకోరాదుర్రి. గల్లీ లీడర్ల కాంచి ఢిల్లీ లీడర్ల దాకా మునుంబెట్టి ప్రచారం చేసిండ్రు. మా పార్టీ గెలవాలంటే మా పార్టీ గెలవాలని ఓ నెల రోజులు మీటింగ్లు, రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లు, హామీలు, స్పీచ్లు, తిట్లతోటి దుమ్ము దుమ్ముండే ప్రచారం. మరి లాస్ట్ నాడు ఏ పార్టీల ప్రచారం ఎట్లా వచ్చిందో చూద్దాం పాండ్రి. ఆఖరి నాడు కాంగ్రెస్ ప్రచారం చూస్తే తాండూరు కామారెడ్డి జనజాతర మీటింగ్ కు ప్రియాంక గాంధీ మేడం వచ్చింది. నోట్లు రద్దు చేసి జిఎస్టీ పన్నులేసి జాబులు ఇయ్యలేదు, అదానీ అంబానీలకు 16 లక్షల కోట్ల లోన్లు మాఫీ చేసిరని సెంట్రల్ గవర్నమెంట్ మీద గరం అయ్యింది. కాంగ్రెస్ పవర్లకు వస్తే ఆడోళ్ళ అకౌంట్ లో 1 లక్ష రూపాయలు ఇస్తారట. బీజేపీకి కేంద్ర సర్కార్ పొద్దుగాల సీఎం రేవంత్ సార్ పటాన్చెరులో ప్రచారం చేసి బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలను నడుచుకున్నాడు. ఈ రోజు సంక్షేమ అభివృద్ధి ప్రాతిపదికన జరగట్లేదు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలని ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. సీఎం సార్ అయితే 26 రోజులలో జనజాతర మీటింగ్లు, కార్నర్ మీటింగ్లు, రోడ్ షోలు మొత్తం 57 చేసిండు. అన్ని నియోజకవర్గాలు కవర్ చేసుకుంటా ఒక్కొక్క నాడు 3-4 సభలు కూడా అరుచుకున్నాడు. సెంటర్లో మనకేమి ఇయ్యలేదని చెప్తానికి చూపెట్టిన గాడిదగుడ్డుకు ఫుల్ పబ్లిసిటీ వచ్చింది. ఇక పెద్దపల్లిలో మంత్రి సారు, 6 ఎమ్మెల్యేలు 4 రోజులు ఎంత తిరగాలనో అంత తిరిగిర్రు. లాస్ట్ నాడు కూడా జోరుగా నడిచింది. ఈ సింగరేణి బొగ్గు గరిని ఎత్తుకపోదామని చూస్తున్న అదానీలకు, అంబానీలకు 14 లక్షల కోట్ల రూపాయలు మాఫీ చేసినటువంటి ఇక బీజేపీకి వస్తే సెంటర్ మంత్రి అమిత్ షా సారు వికారాబాద్ వనపర్తిలో మీటింగ్ పెట్టిండు. తెలంగాణకు 1 లక్ష కోట్లు ఇచ్చినాము, రామ మందిరం కట్టినాము, పాకిస్తాన్ సంగతి చూసినాము, ఈడ కాంగ్రెస్ పార్టీ హామీలు అమలు చేయలేదు అన్నాడు. ఏ సే మట్లబ్ హై అసోద్దీన్ ఓవైసీ, బి సే మట్లబ్ హై బీఆర్ఎస్, ఆర్ సి సే మట్లబ్ హై కాంగ్రెస్. తెలంగాణకి వెళ్ళి ఎక్కువ సీట్లు పట్టకపోతానికి ప్రధానమంత్రి మోడీ సారు, అమిత్ షా సారు 3-4 మాటలు వస్తే ఏరే రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సెంటర్ మంత్రులు వచ్చి ప్రచారం చేసిండ్రు. 17 మంది క్యాండిడేట్లు బగ్గనే తిరిగిరు ఈ 2 పార్టీలను నెడ్డించుకుంటా. ఇక కేసీఆర్ సారు బస్ వేసుకొని జిల్లాలు తిరుగుకుంటా 3 బహిరంగ సభలు, 22 రోడ్ షోలు చేసిండు. ఒకనాడు ముందే ప్రచారం ఓడిపించి ఇలా గులాబీ భవన్ లో మైకుల ముంగట మాట్లాడిండు. షెడ్లో ఉన్నది కదా కారు, ఎంత బలంగా వస్తుందో దాని తాటికి రేవంత్ రెడ్డి ఎక్కడ కొడుకపోతాడో మీరు నేను ఇద్దరం చూద్దాం. బీఆర్ఎస్ టికెట్ మీద నిలబడ్డోళ్ళని పార్లమెంట్ కు పంపించడానికి ఇటు కేటీఆర్ సారు, అటు హరీష్ రావు సారు సీనియర్ లీడర్లు శాతనైన కాడికి తిప్పలబడ్డారు. రుణమాఫీ ఏ లేదు, గ్యారంటీలు అమలు కాలేదు, కరెంట్ ఉంటలేదని బగ్గనే ప్రచారం చేసిర్రు. పార్టీకి ఎంత ఫైదా అవుతుందో గాని ఇక పాత బస్సులో అసదుద్దీన్ ఓవైసీ సారు గల్లీ గల్లీ తిరిగిండు నెల రోజులు. ఈ తీర 17 సీట్ల కోసానికి 3 పార్టీల నడుమ టగ్గపర నడిచింది ప్రచారము. ఇక ఇటు కంటోన్మెంట్ ఎమ్మెల్యే ఉప ఎన్నిక కోసం కూడా ప్రచారం వచ్చింది. అంతటా ఎల్లుండే ఓట్లు, కానీ ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయి, ఎవరు ఎంపీలు అయ్యారు, ఎవరు ఎమ్మెల్యే అయ్యిన రోజు తెలవాలంటే జూన్ 4 తారీఖు దాకా ఆగవలసిందే.